వేదిక మీద ఉన్న పెద్దలారా, నియోజకవర్గ సోదర సోదరి మండలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గేష్ గారితో పాటు చాలా మంది విషయాలు మాట్లాడినారు. కామన్ ప్రభాకర్ గారిని వారం రోజులు సెంట్రల్ జైల్లో పెట్టారు. నేను లా చదువుకున్నాను, నేను అడ్వకేట్ని, కేసులు కూడా చేసిన, సివిల్ కేసులు చేసిన, క్రిమినల్ కేసులు చేసిన. 58 సంవత్సరాల వయసులో ఒక 8 సంవత్సరాలు గుర్తుండకపోవచ్చు, కానీ 50 సంవత్సరాలు రాజకీయాలు బాగా తెలుసు నాకు. రాజకీయ కుటుంబం, స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఏవైనా ప్రజా సమస్యల మీద పోరాడితే కేసులు పెట్టిన సందర్భాలు నేనైతే చూడలేదు. బహుశా ఎమర్జెన్సీలో అటువంటి అవకాశం ఉంటుందేమో. నేను అనుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఏమైనా అప్రకటిత ఎమర్జెన్సీ ఏదైనా విధించినారేమో, నాకైతే అర్థం కావడం లేదు. కామన్ ప్రభాకర్ గారు అరగంట సేపు మనకు వివరించినారు. చెప్పండి, ఏదైనా అతను చేసిన తప్పు ఎక్కడైనా మీకు కనిపించిందా? నాలుగైదు మాసాలుగా తాపేశ్వరం, అది తాపేశ్వరం అనేటువంటి గ్రామంలో తాపేశ్వరంలో 4-5 మాసాలు అక్కడ కార్మికులకు జీతభత్యాలు రాకుండా పోతే, అక్కడ శుభ్రం చేయకపోతే కాలువలు రోడ్లు, ఇలా రండి అన్న, ఆ ఊళ్ళో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తే ఆ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి వరకు ఏ ఒక్కరూ పట్టించుకోకుండా పోతే బాధ్యత కలిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడు, పేదల మనస్సు ఎరిగిన వాడు, ఆ మురికి కూపాల్లో ఉండేటువంటి వాళ్ళ దుర్భరమైనటువంటి జీవితాల విషయం తెలిసిన వాడు కాబట్టి కామన ప్రభాకర్ అతను ఎమ్మెల్యే కాకపోయినా బాధ్యత లేకపోయినా ఒక కాంగ్రెస్ వాడిగా వారికి తోడు ఉండాలి అని అక్కడికి వెళ్ళడం తప్ప
అందులో భాగస్వామి అవడం తప్ప, లేక అధికారులను నిలదీసి అడగడం తప్ప ప్రజాస్వామ్యంలో నేరమా అని. లేదు, నేను ఎన్ని రోజుల్లో క్లీన్ చేస్తావు? 4 మాసాలు 5 మాసాలు అయింది, ఇంతవరకు నువ్వు క్లీన్ చేయలా, ఎన్ని రోజుల్లో క్లీన్ చేస్తావో నీవు రాతపూర్వకంగా ఇవ్వు అని అడగడం తప్ప అక్కడ చెప్పండి. ఏమి తప్పు చేసినాడు? దీనికి 353 ఐపీసీలో 353 అంటే ఏదైనా ఒక అధికారి తన పని చేస్తూ ఉంటే అడ్డు తగిలితే, లేక అతని మీద దాడి చేస్తే పనిలో ఉన్నప్పుడు, అప్పుడు కేసు పెడతారు. ఇతను వారి పని చేయనప్పుడు పని చేయండి అని అడిగితే 353 కేసు వస్తుందా? ఏదో ఐపీసీని ఏమైనా సెక్షన్ మార్చినారా వీళ్ళు? ఏమైనా 341 సెక్షన్ పెడతారా? అధికారం ఉంది అని ఆ ఎమ్మెల్యేనో ఇంకోనో అధికారంలో చెప్తే పోలీసులు ఎఫ్ఐఆర్ రాస్తారా? ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకయ్యా? పోలీస్ స్టేషన్ క్లోజ్ చేయండి, ఎమ్మెల్యే ఇల్లే పోలీస్ స్టేషన్ అయిపోని, మీకు ఎందుకు ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు, డిఎస్పీ ఆఫీస్ ఎందుకు, పోలీస్ కార్యాలయాలు అవసరం లేదు అనుకుంటాను నేను. ఇది ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యేనే తయారు చేసే బాధ్యత అయితే ఏ సెక్షన్లు పెట్టాలో, కామన ప్రభాకర్ కు బెయిల్ రాకుండా వారం రోజులు జైల్లో పెట్టాలి అని ఒక ఎమ్మెల్యే ఆదేశిస్తే ఎఫ్ఐఆర్ తయారైతే ఇది ప్రభుత్వమా? ఇది ఒక ఆధునిక రాజ్యమా? తప్పు కదా, తప్పు చేస్తున్నారు కదా మీరు. సుప్రీంకోర్టు చెప్పిందయ్యా, హైకోర్టు చెప్పింది, రోడ్లలో అది ప్రధానమైన ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు, అక్కడ బహిరంగ సభలు పెట్టవద్దు అని రేపటి రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు విజయవాడలో బెంజ్ సర్కిల్లో మొదట గ్రౌండ్ అనుకున్నారు. అక్కడ జనం వస్తారో రారో అని భయపడి రోడ్లో రేపటి రోజు అతని మీటింగ్ పెట్టారు. పెట్టండి ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టండి.